ఇచ్చిన ఫిర్యాదులకు తక్షణమే చర్యలు తీసుకుంటా పాలకొండ నగర పంచాయతీ నూతన కమిషనర్ అన్నారు. నగర పంచాయతీ పరిధిలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో తక్షణమే చర్యలు చేపడతామని నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన బిఎం శివప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి కమిషనర్గా విధులు బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా పాలకొండలో పంచాయతీ కార్యాలయంలో మేనేజర్గా విధులు నిర్వహించడంతో పాలకొండలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై కొంతమేర అవగాహన ఉందన్నారు. కావున ప్రజల సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తారని చెప్పారు. ఇంకా పాలక వర్గం ఏర్పడకపోవడంతో ఎమ్మెల్యే నగర పంచాయతీ ప్రత్యేక అధికారం మరియు ఆర్డీఓ సూచనల మేరకు పాలకొండ నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. పాలకొండ నగర పంచాయతీలో 1వ తారీఖు నుంచి నేను కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నానండి. కమిషనర్ విజయ పుష్పనాథం గారు పదవి విరమణ చేసిన తర్వాత అతని నుంచి విధులు స్వీకరించడం జరిగింది. నేను గత 2.5 సంవత్సరాలుగా ఈ పాలకొండలో పనిచేయడం వల్ల ఇక్కడ సమస్యలు కొంతవరకు నాకు తెలుసు. మరియు అంతేకాకుండా ప్రజలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకుంటాం. పాలకవర్గం ఇంకా రాలేదు మనకి. స్పెషల్ ఆఫీసర్ గారి సూచనల మేరకు ప్రజలు ఎటువంటి ఫిర్యాదు చేసినా, ఎటువంటి దరఖాస్తు చేసినా అది తక్షణమే ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయంలో దాని మీద చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నామండి. ప్రజలు కూడా, మాజీ కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న పెద్దలు, పత్రికా విలేకరులు, ప్రజలంతా కూడా నాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు కూడా తీసుకొని పట్టణాభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.